మూవీ స్టార్టింగ్లో క్యాథరిన్ అనే 18 ఏళ్ల అమ్మాయికి లెస్టర్ అనే ఏజ్డ్ పర్సన్తో మ్యారేజ్ జరుగుతుంటుంది. ఆ రోజు ఫస్ట్ నైట్ జరుపుకోవడానికి అన్నా అనే హౌస్ కీపర్ క్యాథరిన్ ని రెడీ చేస్తుంది. కాసేపటికి లెస్టర్ రూమ్ లోకి వస్తాడు. క్యాథరిన్ ని డ్రెస్ తీసేయమంటాడు. తను న్యూడ్ అయ్యాక ఒక్కడే బెడ్ పై పడుకుంటాడు. తర్వాత రోజు నుండి క్యాథరిన్ ప్రతిరోజు అలానే ఉంటుంది. క్యాథరిన్ ఎప్పుడు తన రూమ్ లో ఒంటరిగా ఉంటుంది. ఇంటి నుండి బయటకు వెళ్లడానికి పర్మిషన్ ఉండదు. తన లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత లెస్టర్ అతని ఫాదర్ బోరిస్ వేరువేరు పనుల మీద కొన్ని రోజులు బయటకు వెళ్తారు. క్యాథరిన్ కి తొలిసారి ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్తుంది. ఒకరోజు క్యాథరిన్ ఇంట్లో ఉన్నప్పుడు బయట గొడవ జరగటం గమనించి అటువైపు వెళ్తుంది. ఎస్టేట్ లో పనిచేసే వాళ్ళు అన్నాని డ్రెస్ లేకుండా ఒక క్లాత్ లో చుట్టేసి వేలాడదీస్తారు. క్యాథరిన్ అక్కడికి వచ్చినప్పుడు సెబాస్టియన్ అనే అతను మేము తన వెయిట్ చూస్తున్నాము అంటాడు. క్యాథరిన్ ఆమెను కిందకి దించమని ఆర్డర్ వేస్తుంది. మీరు నా హస్బెండ్ టైం మనీ వేస్ట్ చేస్తున్నారు, ఇక్కడ నుండి నేను మిమ్మల్ని గమనిస్తాను అంటుంది. వాళ్ళల్లో సెబాస్టియన్ అగ్రెసివ్ గా ఉంటాడు. తర్వాత రోజు క్యాథరిన్ ఒక్కతే బయటకు వెళ్తుంది. అక్కడ సెబాస్టియన్ ఉంటాడు. క్యాథరిన్ తో మీరు రాంగ్ సైడ్ వెళ్తున్నారు అంటాడు. క్యాథరిన్ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. నైట్ సెబాస్టియన్ క్యాథరిన్ రూమ్ లోకి వస్తాడు. వాళ్ళు ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే క్యాథరిన్ ఒంటిపై డ్రెస్ లేకుండా ఉండటం అన్నా గమనిస్తుంది. తర్వాత రోజు నుండి వీళ్ళు ఇద్దరు ఇంటిమేట్ అవుతుంటారు. ఒకరోజు చర్చి ఫాదర్ వచ్చి క్యాథరిన్ ని హెచ్చరిస్తాడు. క్యాథరిన్ కి తన విషయం అన్నాకి తెలిసిపోయిందని అర్థమవుతుంది. తర్వాత రోజు అన్నా మష్రూమ్స్ తీసుకుంటూ ఉంటుంది. అక్కడికి సెబాస్టియన్ వచ్చి ఆమెను బెదిరిస్తాడు. తను లెస్టర్ కి తెలిస్తే ఊరుకోడు అంటుంది. నెక్స్ట్ డే బోరిస్ వస్తాడు. క్యాథరిన్ సెబాస్టియన్ల మధ్య జరుగుతున్న అఫేర్ గురించి తెలుసుకుంటాడు. సెబాస్టియన్ ని విపరీతంగా కొట్టి అతన్ని అక్కడి నుండి వేరే చోటికి మారుస్తాడు. క్యాథరిన్ బోరిస్ తో అతన్ని వదిలేయమని అడుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. క్యాథరిన్ రెక్లెస్ గా మాట్లాడటంతో బోరిస్ ఆమెపై చేయి చేసుకుంటాడు. క్యాథరిన్ ఫుడ్ లో పాయిజన్ పెట్టి అతన్ని చంపేస్తుంది. జరిగిన విషయం బయటకు చెప్తే నీ ఫ్యామిలీని చంపేస్తాను అని అన్నాకి వార్నింగ్ ఇస్తుంది. అప్పటి నుండి తను మాట్లాడటం మానేస్తుంది. క్యాథరిన్ సెబాస్టియన్ ని ఇంట్లోకి పిలిపించుకుని ఓనర్ ని చేస్తుంది. అతను కూడా ఎస్టేట్ ఓనర్ లా ఫీల్ అవుతాడు. ఒక రోజు నైట్ వీళ్ళు నిద్రపోతున్నప్పుడు క్యాథరిన్ కి బయట గుర్రం ఉన్న సౌండ్ వినపడుతుంది. లెస్టర్ వచ్చాడని అర్థం చేసుకుని సెబాస్టియన్ ని అక్కడ నుండి వేరే గదిలోకి పంపిస్తుంది. కాసేపటికి లెస్టర్ వస్తాడు. అక్కడ సెబాస్టియన్ బెల్ట్ ఉండటం గమనిస్తాడు. క్యాథరిన్ అది నాకు బయట దొరికింది అని చెప్తుంది. లెస్టర్ క్యాథరిన్ బాడీలో వచ్చిన మార్పుల గురించి అడుగుతాడు. నేను లేనప్పుడు నువ్వు ఏం పనులు చేస్తున్నావో నాకు తెలియదు అనుకున్నావా అని అడుగుతాడు. అతని మాటలతో క్యాథరిన్ సైలెంట్ అయిపోతుంది. లెస్టర్ నీ పద్ధతులు మార్చుకో అంటాడు. తను ఏం మార్చుకోవాలి అని అడుగుతుంది. లెస్టర్ ఇంకెప్పుడు అతన్ని కలవకూడదు, అతన్ని ఇక్కడ నుండి పంపించేస్తాను, నువ్వు ఇల్లు వదిలి బయటకు వెళ్లకూడదు అని చెప్తాడు. క్యాథరిన్ లేచి పక్క రూమ్ లో ఉన్న సెబాస్టియన్ ని తీసుకొస్తుంది. అతన్ని చూసి లెస్టర్ షాక్ అవుతాడు. లెస్టర్ ముందే అతనితో ఫిజికల్ గా కలవబోతుంది. లెస్టర్ క్యాథరిన్ ని కొడతాడు. సెబాస్టియన్ లెస్టర్ ని కొడతాడు. వీళ్ళిద్దరూ గొడవ పడతారు. క్యాథరిన్ రాడ్ తీసుకుని లెస్టర్ తలపై కొడుతుంది. అతను కింద పడిపోతాడు. అతను చనిపోయేదాకా తలపై కొడుతుంది. సెబాస్టియన్ లెస్టర్ బాడీని పూడ్చిపెడతారు. మరోవైపు క్యాథరిన్ లెస్టర్ గుర్రాన్ని షూట్ చేసి చంపేస్తుంది. దాన్ని మట్టితో కప్పుతుంది. సెబాస్టియన్ కి భయం స్టార్ట్ అవుతుంది. క్యాథరిన్ తో కళ్ళు మూసుకుంటే అతనే గుర్తొస్తున్నాడు అంటాడు. క్యాథరిన్ అతన్ని దగ్గర తీసుకుంటుంది. సెబాస్టియన్ ఇంత జరిగినా నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అని ఆమెపై చిరాకు పడతాడు. నేను దానిలో నుండి బయటకు రాలేకపోతున్నాను అంటాడు. క్యాథరిన్ మనిద్దరి కోసం అతన్ని నీ మైండ్ లో నుండి తీసేయి, నేను నీ కోసం ఇదంతా చేశాను అని కిస్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి తన మనవడిని తీసుకుని వస్తుంది. ఆ పిల్లవాడి పేరు టెడ్డీ అని చెప్పి లెస్టర్ కి నా కూతురికి పుట్టాడు అని, లెస్టర్ ఇక్కడికే అని బయలుదేరాడు అని అంటుంది. క్యాథరిన్ అతను కనబడటం లేదు అని, నీ మాటలు నమ్మను అంటుంది. నా ఒంటిపై చెయ్యి వేయిన వాడు ఇంత పని చేశాడా అని ఆశ్చర్యపోతుంది. ఆమె నా కూతురు చనిపోయాక లెస్టర్ టెడ్డీని తన వారసుడిగా చేసుకున్నాడు, దానికి సంబంధించిన లీగల్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తుంది. క్యాథరిన్ షాక్ అవుతుంది. తప్పని పరిస్థితుల్లో ఎస్టేట్ లో ఉండటానికి అనుమతిస్తుంది. ఈ విషయం సెబాస్టియన్ కి చెప్తుంది. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా పోతుంది. సెబాస్టియన్ తన ఇంతకు ముందున్న స్థితిలోకి వెళ్తాడు. కొద్ది రోజులకి క్యాథరిన్ కి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. తను ప్రెగ్నెంట్ అన్న విషయం సెబాస్టియన్ కి చెప్పడానికి వెళ్తుంటుంది. సెబాస్టియన్ ఆమె నెట్టేసి వెళ్లి పిల్లవాడితో హ్యాపీగా ఎస్టేట్ లో ఉండు అంటాడు. క్యాథరిన్ అతన్ని ఇంట్లోకి రమ్మని అడుగుతుంది. సెబాస్టియన్ నేను వస్తే మన విషయం బయటకు తెలుస్తుంది, చేసిన దానికి నన్ను ఉరివేస్తారు, పిల్లవాడే ఇంట్లో ఉండగా నేను రాలేను అని అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు. తర్వాత రోజు నుండి క్యాథరిన్ సెబాస్టియన్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటుంది. మరోవైపు టెడ్డీ క్యాథరిన్ ని తన మదర్లా ఫీల్ అవుతుంటాడు.
క్యాథరిన్ మాత్రం అతన్ని దూరం పెడుతుంది. ఒకరోజు క్యాథరిన్ టెడ్డీని అరుస్తుంది. ఆ రోజు టెడ్డీ ఇంట్లో నుండి వెళ్లిపోతాడు. అందరూ అతని కోసం వెతుకుతారు. సెబాస్టియన్కి అతను వాటర్ ఫాల్ దగ్గర దొరుకుతాడు. పిల్లవాడిని నీళ్లలో పడేసి తనే కాపాడినట్టు ఇంటికి తెస్తాడు. పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చినందుకు టెడ్డీ గ్రాండ్ మదర్ సెబాస్టియన్ని అరుస్తుంది. సెబాస్టియన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతని వెనుక క్యాథరిన్ వెళ్తుంది. సెబాస్టియన్ ఇన్ని అవమానాలు పడుతూ నేను ఇక్కడ ఉండలేను అని వెళ్ళిపోతుంటాడు. క్యాథరిన్ నువ్వు ఇక్కడే ఉండాలంటే నేనేం చేయాలి అని అడుగుతుంది. నెక్స్ట్ సీన్ లో తను టెడ్డీ దగ్గర ఉంటుంది. టెడ్డీ గ్రాండ్ మదర్ ని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి పంపిస్తుంది. ఆమె వెళ్ళగానే సెబాస్టియన్ రూమ్ లోకి వస్తాడు. ఇద్దరు కలిసి పిల్లవాడిని చంపేస్తారు. సెబాస్టియన్ ని అక్కడ నుండి పంపించేస్తుంది. చేసిన తప్పులకి సెబాస్టియన్ ఏడుస్తాడు. క్యాథరిన్ టెడ్డీ నిద్రలో చనిపోయాడని డాక్టర్కి చెప్తుంది. టెడ్డీని చూసిన డాక్టర్ అతని మొహంపై ఉన్న గాయాల గురించి పోలీసులకు చెప్తాడు. పోలీసులు క్యాథరిన్ ని ఎంక్వైరీ చేస్తుంటారు. అక్కడికి సెబాస్టియన్ వచ్చి టెడ్డీని మేమిద్దరం కలిసి చంపాము అని చెప్తాడు. లెస్టర్ ని చంపింది అతని ఫాదర్ బోరిస్ ని పాయిజన్ మష్రూమ్స్ పెట్టి చంపిన విషయం చెప్తాడు. క్యాథరిన్ తడుముకోకుండా అతను అబద్ధం చెప్తున్నాడు. ఇదంతా అన్న ఇతను కలిసి చేశారు అని చెప్తుంది. అన్న పాయిజన్ మష్రూమ్స్ తెచ్చిపెట్టేది. వీళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకునేవారు. ఈ విషయం తెలిసి లెస్టర్ ఫాదర్ చనిపోయే ముందు రోజు అతన్ని తీవ్రంగా కొట్టాడు. టెడ్డీ నాకు కొడుకుతో సమానం, నేను ఎందుకు చంపుతాను అని ఏడుస్తుంది. అన్నాని పిలవండి, తనే నిజం చెప్తుంది అంటుంది. అన్నాని పిలుస్తారు. తను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్ లో అన్న సెబాస్టియన్ లని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు. క్యాథరిన్ కి భయపడే ఇంటిలో పని వాళ్ళంతా మానేస్తారు. తను ఒక్కతే ఆ ఇంట్లో ఉంటుంది. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.